ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించాలంటే యువత క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు వేల కార్యక్రమం ఏపీ ఈపీ డీసీఎల్ ఇంజనీరింగ్ గెస్ట్ హౌస్లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలం ప్రారంభోత్సవాన్ని సభలో ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐపీఎల్ స్థాయిలో రాజమహేంద్రవరం కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్పీఎల్ క్రికెట్ టోర్నమెంటు విజయవంతం కావాలని ఆకాంక్ష ఆర్పీఎల్ చైర్మన్ అజ్ఞారపు వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచే శేఖర్లు గత 6 ఏళ్ల క్రమంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనమని తెలియజేశారు. ఇక రాజమహేంద్రవరం నగరం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి జరుగుతుందని, క్రీడల పరంగా రాజమహేంద్రవరం నగరానికి మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించాలని తలంచినటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు కొన్ని అడ్డంకులు రావడంతో ఫలించలేకపోయిందని తెలియజేశారు. మన దగ్గర ఆ బ్యాగ్ తీసుకున్నారంటే మనకు అడ్డుకుంటుందని భయం ఉండదు కదా. సో ఆ టైంలో ఎవడో వచ్చేవాడు కదా. ఆ టైంలో ఫస్ట్ ఫేజ్ లో కూడా మేమంతా కూడా కష్టపడి ఎంతో ప్రాణాలు తెగించి మరీ చేసాం. సో నాకు అవార్డు వచ్చింది అని అంటే అవార్డు నాకు ఒక్కటిదే కాదు, ఇట్స్ ఆల్ కలెక్టివ్. మీరు అందరూ కూడా కలిస్తేనే అది రావడం జరిగింది. ఇది నేను ఎగ్జిబిట్ చేయకపోతే అది ఇలా పక్కకి వెళ్ళిపోయింది. అది నేను ఒక డాక్యుమెంట్ చేశాను, అంటే సోషల్ మీడియాలో మొత్తం ఫుల్ ఆరితేరిపోయి పండిపోయాం కాబట్టి సో ఇది డాక్యుమెంట్ చేసి పంపించడం జరిగింది. సో అదే రకంగా మొక్కలు కూడా నాటుతా ఉన్నాం. యువత హరిత అని పేరు చెప్పాం, మొక్కలు నాటడం, చెట్లు నాటడం, చెట్లు నాటి ఇది కూడా డాక్యుమెంట్ చేసాం. ఇది కూడా డాక్యుమెంట్ చేసి G20 సమ్మిట్ లో చేస్తే ఇండో అరబ్ ఎక్సలెన్సీ అవార్డు కూడా ఒక గ్రీన్ రెవల్యూషన్ మీద వచ్చింది. సో ఇట్లాగా ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ ఎన్జిఓస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ ఉంటాయి. ఎప్పుడైనా రాంబాబు గారు కూడా చెప్పారు, ఎట్లాగా ఆడదాం ఆంధ్ర ఇచ్చేస్తున్నారు కదన్న, దాంతో క్లబ్ చేసి ఆలోచన చేసి సరే దాని బ్యానర్ కూడా పెడితే ఇంకా మనం గవర్నమెంట్ని కూడా ఎఫిలియేట్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనకి పోలీస్ గ్రౌండ్స్ ఒకటి రెడీ అవుతుంది, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. గతంలో ఉన్న ఎస్పీ సుధీర్ రెడ్డి గారు, ఆయనకి క్రికెట్ పట్ల చాలా ప్యాషన్ ఉంది. మొత్తం అంతా కూడా గ్రీన్. Player name Jagdish, right handed batsman. Next player Chenna, left handed. 1 2 3 4 5, 5 teams, 5 teams. 2 3 4 5. ఇంకా ఎలాంటి అభివృద్ధి రాజమండ్రి ప్రజానీకం కోరుకుంటుందో అలాంటిది రాజమండ్రిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ లేకపోతే విద్యార్థులతో లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలతో జర్నలిస్టులతో వివిధ వర్క్ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పొలిటీషియన్స్ తో అంటే అన్ని అఖిల పక్షులతో అందరితో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాలు కూడా తీసుకుని రాజమండ్రిని మరింత మెరుగైనటువంటి అభివృద్ధి పదం వైపు మనం తీసుకెళ్లాల్సిందిగా ఎంపీ గారిని రాజమండ్రి ప్రగా